స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన మందిర్ నాన్న ఈరోజు నేను కాలేజ్లో ఉండి చెప్తున్నాను కనుక కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనకి ఆదికవి వినన్నయ యూనివర్సిటీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ పేపర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీకు సిలబస్ మారిన తర్వాత ఏం అనుకోండి రాష్ట్ర భాష రాజభాష పెట్టారు పరిపత్ర జ్ఞాపన ప్లేస్లో అంతే సో అంటే ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అనమాట సెక్షన్ ఏ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో అందులో సెక్షన్ ఏలో మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి మీకు తెలిసిందే ఎయిట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎయిట్ క్వశ్చన్స్లో మనం ఫైవ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఫైవ్ ఆన్సర్ చేయాలి కనుక ఫస్ట్ మనకి ఫస్ట్ త్రీ కానీ టూ కానీ యానిటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది యానిటేషన్స్ అంటే సందర్భ సహిత వ్యాఖ్య అనమాట సో ఇక్కడ ఫస్ట్ చూస్తే మనం శోభితకర నవనీతి ఏ గుటూరుని చలత రేణుతన మండితిది మనకి సూర్దాస్ బాలవర్ణం నుంచి అనమాట మీ క్వశ్చన్ చూడగానే ఫైండ్ అవుట్ చేయగలగాలి ఎక్కడి నుంచి అనేది సో దాని యానిటేషన్ అనేది రాయాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆమె జీవనాధార్ అన్న తూహి హి దేతిహే దిస్ ఈజ్ ఫ్రమ్ మాతృభూమి మైదిలీ శరణ్ గుప్త గారి దగ్గర నుంచి దిస్ ఈజ్ ద సెకండ్ యానిటేషన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సి దెక్ ఇద్దర్ సంపర్క్ భాష కిసే కెహతే హే సంపర్క్ భాష సో మీకు రాజభాష రాష్ట్ర భాష సంపర్క భాష అని మూడు కూడా నేను చక్కగా వీడియో చేసి పెట్టాను నోట్స్ కూడా ఇచ్చాను సో అందులో చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డెఫినెట్గా వచ్చేస్తుంది టెన్ మార్క్స్కి రావచ్చు ఫైవ్ మార్క్స్కి రావచ్చు సో ప్రిపేర్ అవ్వండి బాగా సో ఒక క్వశ్చన్ ఇచ్చాడు నెక్స్ట్ మైథిలీ శరణ్ గుప్తు పర్ లిఖి అన్నాడు మైథిలీ శరణ్ గుప్తు మాతృభూమి ఆల్రెడీ మీరు సారాంశం కానీ అది కవి పరిచయం కూడా నేర్చుకుని ఉండాలి నేను అది కూడా పెట్టాను చక్కగా నోట్స్ కూడా ఉంది చూడండి నేర్చుకోండి ఇది ఫైవ్ మార్క్స్కి ఒక్క సైడ్ రాస్తే చాలా మా ఫైవ్ మార్క్స్కి నెక్స్ట్ కబీర్ కా సాహిత్యక పరిచయ ఇది కబీర్ దాస్ గారి గురించి రాయడమే కబీర్దాస్ గారి గురించి కూడా నేను క్వశ్చన్ నేను మీకు చేసి పెట్టాను సో అది రాస్తే సరిపోతుంది నెక్స్ట్ జ్ఞాన మార్గ శాఖ పరపు టిప్ అని లిఖియే ఆ రీసెంట్గా అప్లోడ్ చేసిన నేను జ్ఞాన్ మార్గి శాఖ దాస్ కబీర్దాస్గా స్థానని రెండు క్వశ్చన్స్ కింద చేసి పెట్టాను ఆ రెండు చదవచ్చు మీకు ఇక్కడ టెన్ మార్క్స్కి ఇచ్చేయడం జరిగింది నెక్స్ట్ సమాచార పత్రపర్ టిప్పణీలికి సమాచార పత్ర నిబంధమ్మా అది అది కూడా పెట్టాను నేను వీడియో చూసుకోండి సమాచార పత్ర ఇంపార్టెంట్ ఈజీ కూడా సో అది రాయొచ్చు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర భాష తథా రాజభాషమే క్యా అంతర్హే భాష రాజభాష క్వశ్చన్ అండ్ సంపర్క భాష మూడు ఇచ్చాను సో రాష్ట్ర భాష రాజభాష గురించి మనకి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ అండ్ సంపర్క భాష కూడా అండ్ నెక్స్ట్ ముఖ్యమా ఇప్పుడు సెక్షన్ బి చూడండి సెక్షన్ బిలో మనకి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటాయి ఫైవ్ హెడ్స్ అందులో ఒకటి ఫస్ట్ చూస్తే మనకి తోడుతీ పత్ర అంటే యూనిట్ వన్ నుంచి సారాంశం అడుగుతాడనమాట తోడితీ పత్ర కానీ మాతృభూమి కానీ భారత్ మాత ఆ మూడిట్లో టూ ఇచ్చి ఒకటి అడుగుతారు అందులో ఆ త్రీలో ఒకటి మీరు చాయిస్ తీసుకుని రెండు కంప్లీట్గా చదువుకోవచ్చు అనమాట తోడుతీ పత్ర కవితాక సారాంశం ఎక్కి అక్కడ మనం కవి పరిచయం కొంత రాస్తాము సారాంశం కూడా రాస్తాం తోడుతీ పత్ర అనేది చాలా ఈజీ లెసన్ నెక్స్ట్ దాని చాయిస్గా మనకి భారత్ మాత ఇచ్చాడు భారత్ మాతా కవిత సారాంశ ఇచ్చాడు అనమాట ఈ రెండింటిలో ఒకటి మనం రాస్తాం టెన్ మార్క్స్కి నెక్స్ట్ చూస్తే సెకండ్ది చూస్తే శుక్లజీకే అనుసారి హిందీ సాహిత్యకే కాల విభాజన్ ఇది త్రీ క్వశ్చన్స్కి అడుగుతాడమ్మా ఒకటి ప్రకారం అంటాడు భక్తి కాల్కే ప్రకార అన్న భక్తి కాలకే హిందీ సాహిత్యకే కాలు విభాజనన్నా లేదా ఆచార్య రామచంద్ర శుక్లజీకే అనుసార్ హిందీ సాహిత్యక కాల విభాజన్ అంటారు అదైనా లేదా వివిధ శాఖ ఏం భక్తికాలకే వివిధ శాఖ వంకే బారే మిల్కి అని అన్నా కూడా ఒకటే ఆన్సర్ రాస్తాం మనం అది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నోట్స్ కూడా పెట్టాను నేను భక్తికాలకే ప్రకారం వెరీ 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 ఇంపార్టెంట్ నోట్స్ అనమాట సో ఆ క్వశ్చన్ ఏ వచ్చింది ఇక్కడ చార్ట్ మీకు చూపించాను నేను ఆ చార్ట్ వేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తే మంచి మార్క్స్ పడ్డానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ దానికి ఆప్షన్గా ప్రేమాశ్రయ శాఖకి విశేషత ఏం ప్రస్తుత కవ్యం కా కవింకా పరిచేదిజీ అన్నాడు ప్రేమాశయ శాఖ జాయ్సీ గారి గురించి అలాగే కుతుబన్ మంజన్ ఇవన్నీ మనం వాళ్ళ గురించి రాయాలన్నమాట ప్రేమాశయ శాఖ గురించి రాసి సో ఇది చాయిస్గా ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ థర్డ్ చూస్తే సూర్దాస్ జీకా సాహిత్య పరిచయ ఇది సూర్దాస్ గారి గురించి రాయమని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అని టెన్ మార్క్స్కి ఇచ్చారు నెక్స్ట్ సుమిత్రానందన్ పంత జీకా సాహిత్యకి పరిచయ్ అంటే సూర్దాస్ ఓల్డ్ అనమాట పురాణ కవి నెక్స్ట్ సుమిత్రానందన్ పంత్ ఆధునిక కవి అనమాట భారత్ మాత రాసినటువంటి పొయ్యట్టు సుమిత్రానందన్ పంత్ గారు సో ఆయన గురించి అయినా రాయమని అంటే ఒక కవి పరిచయం టెన్ మార్క్స్కి పక్కా ఇక్కడ సో ఒక కవి పరిచయం అయితే గ్యారెంటీకి ఇస్తారమ్మా దానికి ప్రిపేర్ అయి ఉండాలి మీరు టెన్ మార్క్స్కి ఎక్కువే రాయాలి టూ సైడ్స్ అయినా మినిమం రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ చూస్తే సాహిత్య ఆర్ సమాజ్ అంటే నిబంధనలు అనమాట సాహిత్యవర్ సమాజ్ పర్ నిబంధక యా పర్యావరణ ఆర్ ప్రదూషన్ రెండు చాయిస్ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ అనువాదం సో ఈ అనువాదంలో మీకు ఫైవ్ సెంటెన్సెస్ ఉంటాయి లాస్ట్లో మాకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఒక వన్ ఫిఫ్టీ సెంటెన్సెస్ అనేవి ఇచ్చారు అవి ఒకసారి చూసుకుంటే మీరు ఇవి ఈజీగా రాయగలుగుతారు ఫైవ్ సెంటెన్సెస్ టెన్షన్ టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అనేది చూసుకోవాలి మనం ఆ టైం కూడా చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఈ ఫైవ్ సెంటెన్సెస్కి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ అది డైరెక్ట్గా ఒక ఫ్రెష్ పేజ్లో రాసుకుంటే మీకు టెన్ మార్క్స్ కనుక ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు ఫస్ట్ హెడ్ వచ్చేసి ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిట్ క్వశ్చన్స్లో మీరు ఫైవ్ అటెంప్ట్ చేయాలి కనుక ఈచ్ క్వశ్చన్ మీకు టెన్ మార్క్స్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు మీరు ఒక్కొక్క క్వశ్చన్కి టైము సో టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే మీకు వన్ అవర్లో ఫైవ్ క్వశ్చన్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో వన్ అవర్ అనేది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్నప్పటికీ కూడా సో నెక్స్ట్ రాసే సెక్షన్ బిలో మీరు ఆ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క ఎస్ఐకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సో పత్ర భారత్ మాత అవి అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక లెసన్స్లో ఫస్ట్ యూనిట్ లెసన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు సెకండ్ది వచ్చి భక్తి కాలం నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది థర్డ్ది కవి పరిచయాలు ఓల్డ్ అండ్ న్యూ కవి పరిచయాల్లో ఏదో ఒక కవి పరిచయం అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నిబంధ నిబంధనలు వచ్చేసి మీకు వన్ టూ త్రీ నిబంధనలు ప్రిపేర్ అయితే లైక్ సమాచార పత్ర బేకారికి సమస్య పర్యావరణ ప్రదూషణ ఇవి ప్రిపేర్ అయితే అందులో నుంచి ఒకటి గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ మీకు ట్రాన్స్లేషన్ సో వీటికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకు పెట్టుకొని మీరు రాసుకుంటే అన్నీ అటెంప్ట్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట అన్ని అటెంప్ట్ చేస్తేనే మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే గనక నాకు కమెంట్ చేయండి అమ్మా దాన్ని నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ బాయ్